వివేక హత్య కేసులో సునీత పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి। అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలని ఆదేశాలను తప్పుపట్టింది ధర్మాసనం। సిబిఐ విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగించింది సుప్రీం। అప్పటిలోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది। ఏప్రిల్ 30 తో దర్యాప్తు ముగించాలని గతంలో గడువు విధించింది సుప్రీం కోర్టు। 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు అవినాష్ తరపు లాయర్। అయితే దానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదు। सीबीआई अरेस्ट చేస్తుందని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించింది సుప్రీం కోర్టు। ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలంది సుప్రీం కోర్టు। ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని స్పష్టం చేసింది। సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారంటూ సుప్రీం తిరిగి ప్రశ్నించింది। పూర్తి సంయమనంతో ఉంది సీబీఐ అంటూ కూడా వ్యాఖ్యానించింది। మధ్యంతర బెయిల్ కు సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ చెప్పింది। అయితే 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అవినాష్ రెడ్డి తరపు లాయర్ రిక్వెస్ట్ చేశారు। అయితే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు సుప్రీం కోర్టు। ఆ విషయాన్ని మీరు తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది। సిబిఐ విచారణ గడువును పొడిగించింది సుప్రీం కోర్టు। మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సూపర్వైజ్ చేస్తోంది సుప్రీం ధర్మాసనం। దాదాపు 30 లోపు ఈ విచారణ పూర్తి చేసి తుది నివేదికను హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పేసి గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి। అయితే కొంత గడువు కావాలంటూ కూడా ఇన్వెస్టిగేషన్ టీం కోరడము జూన్ 30 వరకు కూడా గడువు విధించడం జరిగింది। అయితే 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ రెడ్డి లాయర్ల విజ్ఞప్తిని మాత్రం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది। హైకోర్టులోనే తేల్చుకోమంది। మరి ఇప్పుడు సిబిఐ ఏం చేయబోతుందన్న దానిపై మనం కనుక్కోవాలి। దానికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ నడిగి తెలుసుకుందాం। కమల్ దేవి ప్రస్తమనం చెప్పండి దేవి। కమల్ ముందస్తు బెయిల్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది। సో ఇప్పుడు ఏం జరగబోతోంది 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా దాని కన్సిడర్ లోకి తీసుకోలేదు। సో మరి ఇప్పుడు సిబిఐ ఏం చేయబోతోంది, ఫర్దర్ స్టెప్ ఏంటి? सीबीआई అధికారులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు। ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగానే హైకోర్టు కొన్ని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది। ముందుగానే ప్రశ్నలు సిబిఐ అధికారులు ఏవైతే అడగాలనుకున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నింటిని కూడా ముందుగానే అవినాష్ రెడ్డికి ఇవ్వాలి। 25వ తేదీ వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది। ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ వాటన్నిటిని కూడా డిస్మిస్ చేసింది। అంటే హైకోర్టు రేపటి వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అన్నటువంటి ఆదేశాలను కూడా హైకోర్టు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది। ఇక సుప్రీంకోర్టు ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటూ గతంలో ఇచ్చినటువంటి వాదనల గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కూడా అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఇవ్వాలన్నటువంటి దానికి కూడా అంగీకరించలేదు। ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తన పని తాను చేయాలి, దర్యాప్తు సంస్థల విచారణలో జోక్యం చేసుకోవద్దు అన్నది కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈరోజు అవినాష్ రెడ్డి సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ సందర్భంగా పేర్కొంది। అంటే సిబిఐ అధికారులకు ఒక స్పెషల్ పర్టికులర్గా ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఎటువంటి ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు। అంటే చూడాలి సిబిఐ అధికారులు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు। అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు తుది రిపోర్టు ఇవ్వాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో సిబిఐ అధికారులు కూడా ఈ నెల 30వ తేదీ వరకు ఫైనల్ రిపోర్టుకు ప్రిపరేషన్లో భాగంగా కొంత స్పీడ్ పెంచారు, దూకుడు పెంచారు ఇన్వెస్టిగేషన్లో। ఇక జూన్ 30వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టు సమయం గడువు పెంచడంతో సిబిఐ అధికారులు ఏ విధంగా స్పందించబోతున్నారు, సిబిఐ అధికారుల దర్యాప్తు ఏ విధంగా సాగబోతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది। అవినాష్ రెడ్డికి సంబంధించినంత వరకు గత 2 రోజులుగా విచారణకు సిబిఐ అధికారులు పిలవలేదు, మరి రేపటి నుంచి విచారణకు పిలుస్తారా, విచారణకు పిలిచిన సందర్భంలో సిబిఐ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే సిబిఐ అధికారుల దర్యాప్తులో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు, ఇన్వెస్టిగేషన్ లో ఇన్వెస్టిగేటివ్ అధికారులు ఏవైతే ఇన్వెస్టిగేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇవ్వాలి। ఎందుకంటే ప్రశ్నలు ముందుగానే ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది। ప్రస్తుతం సిబిఐ ప్రత్యేక కోర్టు వద్ద ఉన్నాము। నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్లకు 6 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సిబిఐ అధికారులు నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు। మరికాసేపట్లో
వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ లను ఇద్దర్ని కూడా చెంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. నాంపల్లి కోర్టు నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఆదేశాల తర్వాత వాళ్ళిద్దరిని కూడా చెంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. ఆరు రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగింది. ఇద్దరిని కూడా ఆరు రోజు కస్టడీలో విచారణ జరిపారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఆ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఆధారాలు ఏ విధంగా మాయం చేయాలనుకున్నారు, వీటన్నిటికి సంబంధించి ఏవైతే సిబిఐ వద్ద అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నింటినీ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ లను ప్రశ్నించారు. ఇక అవినాష్ రెడ్డికి సంబంధించినంత వరకు రేపటి నుంచి సిబిఐ అధికారులు ఖచ్చితంగా విచారణకు పిలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఎక్కడ పర్టికులర్ గా ఈ పని చేయొద్దు, ఇక్కడ ఇది చేయొద్దు అంటూ కూడా ఎక్కడ డైరెక్షన్స్ లేవు. సిబిఐ అధికారులు కూడా గత హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తమ ఇన్వెస్టిగేషన్ కు కోర్టు ఆదేశాలు అడ్డంకిగా మారుతున్నాయన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చూడాలి దేవి, ఇక రేపటి నుంచి సిబిఐ అధికారుల స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా వాళ్ళు వ్యవహరించబోతున్నారన్నది కూడా రేపటి నుంచి సిబిఐ అధికారులు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కమల్, అవినాష్ రెడ్డి అడ్వకేట్ ఒక రిక్వెస్ట్ రేజ్ చేశారు, ఆ రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకోకపోయినా కూడా సిబిఐ చాలా సంయమనంతో వ్యవహరిస్తుంది, అరెస్ట్ చేస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? గతంలో హైకోర్టులో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగిన ఆ సమయంలో సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అనుమతిస్తే మీరు ఈ కేసులో జోక్యం చేసుకోకపోతే తాము అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మరికొన్ని అరెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా హైకోర్టులో రెండు మూడు సార్లు కూడా సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. అది ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది అవినాష్ రెడ్డి పేరు స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ కూడా హైకోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ రోజుకు సంబంధించినంత వరకు సుప్రీంకోర్టులో సిబిఐ అధికారులు ఎందుకు సిబిఐ అధికారులు విచారణకు పిలిస్తేనే భయపడుతున్నారు, ఎందుకంటే మేము ఎక్కడ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, విచారణ దశలోనే ఉంది, ప్రస్తుతం మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, మేము ఇక్కడ అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళమంటూ కూడా సిబిఐ తరఫున న్యాయవాది చెప్పడం జరిగింది. అంటే చూడాలి, సుప్రీంకోర్టులో సిబిఐ అధికారులు చెప్పినంత మాత్రాన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డటువంటి అంశాల ఆధారంగా అవినాష్ రెడ్డికి ఉపశమనం కలుగుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రేపటి నుంచి మాత్రం అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా సిబిఐ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీ లోపు ఫైనల్ రిపోర్టు సబ్మిట్ చేయాలని భావించిన నేపథ్యంలో స్పీడ్ పెంచి అందరినీ కూడా ఏకకాలంలో పులివెందులలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నిన్న ఇవాళ కూడా సిబిఐ అధికారులు పులివెందులలోనే ఉన్నారు, పులివెందులలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే స్పీడ్ పెంచారు, ఏప్రిల్ 30వ తేదీ లోపు ఫైనల్ రిపోర్ట్ వేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పి కూడా భావించారు. ఇక జూన్ 30వ తేదీ వరకు అవకాశం లభించడంతో దర్యాప్తులో కొంత సమయం రావడంతో అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి సిబిఐ అధికారులు వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కమల్, ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా ముందుకెళ్తోంది, ఇక్కడ ఐ విట్నెస్ అంటూ ఏదీ లేదు. కానీ మొదటి నుంచి అవినాష్ రెడ్డి అడ్వకేట్ చాలా స్ట్రాంగ్ గా ఆయన అపోజ్ చేసేది ఏంటంటే కేవలం దస్తగిరి ఇచ్చినటువంటి మొట్టమొదటి చార్జ్షీట్ లో ఉన్న స్టేట్మెంట్ బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది తప్ప సిబిఐ దగ్గర మెటీరియల్ లేదు అని ఆయన వాదిస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఫర్దర్ గా ఇంకా విచారించాల్సిన వాళ్ళు ఉన్నారు, ఈ కేసులో కొత్త కొత్త పర్సన్స్ కూడా ఎంటర్ అయ్యారు, షేక్ షమీం కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి కొంత పాజిటివ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అవినాష్ రెడ్డి విషయంలో? అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారి తన పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, తాను చెప్తున్నటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవట్లేదంటూ కూడా గతంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు, దర్యాప్తు అధికారికి లేఖలు కూడా రాశారు. కానీ ఆ తర్వాత దర్యాప్తు అధికారి మారారు. అంటే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి సంబంధించి గతంలో హైకోర్టులో వాదనల సందర్భంగానే తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా తాము దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. చూడాలి, మీరు అడిగిన దానికి సిబిఐ అధికారులు ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ స్టాండ్ అన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది దేవి. ఆల్ రైట్ కమల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ సిబిఐ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా కొనసాగబోతుంది అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే జూన్ 30లోగా వివేక హత్య కేసు విచారణ పూర్తి చేయాలని సిబిఐకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్కు సంబంధించి అవినాష్ రెడ్డిది తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు బెయిల్పై తేల్చేంత వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి సిబిఐకి అని రిక్వెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి తరపు లాయర్లు. అయితే ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ను తోసిపుచ్చింది. మరేం జరగబోతోంది, సిబిఐ
అరెస్ట్ చేస్తున్నారని మీరు ముందుగానే ఎందుకు ఊహిస్తున్నారు చాలా సమయంతో ఉందని కూడా వ్యాఖ్యానించింది మరి ఈ కేసులో చాలా వరకు కూడా చాలా కీలకమైనటువంటి రీఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడే పులివెందులకు సంబంధించి కూడా ఒక టీం వెళ్ళింది ఫర్దర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్షన్ కోసం మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది ఫర్దర్ గా ఎవరెవర్ని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరి కన్ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ కొనసాగుతోందా ఇప్పటివరకు కూడా వైఎస్ వివేక హత్య జరిగి దాదాపు 2019 మార్చి 15న హత్య జరిగింది 4 ఏళ్ల పాటు దీనికి సంబంధించి సిట్ విచారించింది సిట్ తర్వాత సంవత్సరం తర్వాత సిబిఐ కి బదలాయించారు ఆ తర్వాత 2.5 సంవత్సరాలు ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేసింది ఆ తర్వాత కొత్త టీం ఎంటర్ అయ్యింది ఆ తర్వాత స్పష్టమైన ఆదేశాలు సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ నెల 30 లోపు తుది నివేదిక ఇవ్వాలని గతంలో సుప్రీం ఆదేశించింది ఆధారాల బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగింది అయితే కీలక మలుపుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరో 2 నెలల పాటు గడువు ఇవ్వడము అలాగే ఈ కేసులో షేక్ షమీం కూడా చాలా కీలకమైనటువంటి వాంగ్మూలాలు ఇచ్చారు అలాగే రాజశేఖర్ రెడ్డిని కూడా నిన్న 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి పిలిపించడం జరిగింది ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఫర్దర్గా మరి దస్తగిరి ఇప్పుడు అప్రూవర్గా మరి బెయిల్పై బయట ఉన్నారు అలాగే ఎర్రగంగిరెడ్డి కూడా డిఫాల్ట్ బెయిల్పై బయట ఉన్నారు మరి వీళ్ళ బెయిల్ని రద్దు చేసి తిరిగి వీళ్ళందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి కన్ఫరెన్సేషన్ ఇంటరాగేషన్ చేస్తుందా ఏం జరగబోతుందా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం ప్రతిరోజు కూడా చాలా ఉత్కంఠను రేపుతూ ఉంది సిబిఐ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి మరి సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా కొత్త ఎవిడెన్సెస్ ఏ విధంగా తీసుకోబోతున్నారు ఇందులో ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ టేక్ అవుట్ అది ఎంతవరకు ప్రామాణికంగా తీసుకుంటుందో అది ఎంతవరకు నిలబడుతుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం